వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సేద్యం గిట్టుబాటు కాక రైతుల ఆత్మహత్యలు పరంపర కొనసాగుతోంది. ఈ సమస్యల నుంచి రైతులను బయటపడేసేందుకు తమ వంతు బాధ్యతను నిర్వహించేందుకు యువ పట్టభద్రులు ముందుకొస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పశువైద్య వృత్తి చేపట్టి మూగజీవాలకు సేవలందించేందుకు సిద్దమయ్యారు. భాగ్యనగరంలో పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవం వేళ పాడి రంగానికి జీవాల సంరక్షణకు రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామంటున్నారు పట్టభద్రులు. పశువైద్య వృత్తిని ఎన్నుకోవడం గర్వంగా ఉందని అంటున్న యువ వైద్యులు అందుకు తగ్గ అవకాశాలు ప్రభుత్వం కల్పించాలని కోరుతున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ డిగ్రీ పీజీ పీహెచ్డీలు పూర్తి చేసిన పట్టభద్రులకు పట్టాలు అందించారు. వెటర్నరీ ఎంఎస్సీ పూర్తి చేసి పీజీ పట్టా తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని పట్టభద్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా అవకాశం కల్పిస్తే రైతులకు సేవలందించేందుకు సిద్దంగా ఉన్నామని అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఇట్లా డిగ్రీ రిసీవ్ తీసుకోవడం, ప్లస్ మేమందరం ఫ్రెండ్స్ కూడా కలిసినట్టు ఫీలింగ్ కూడా ఉంది. ఫ్యూచర్ ప్లానింగ్ వెంకీస్లో చేస్తున్నాను ఆల్రెడీ, సో దాంట్లోనే గ్రోత్ గా ఉండాలని సిన్సియర్గా వర్క్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వం సర్వీస్ ఇవ్వాలని కూడా వెయిట్ చేస్తున్నాము, బట్ నోటిఫికేషన్స్ లేవు. ఇప్పటి నుంచి అపీల్ చేస్తున్నాము, మా అపీల్స్ ఏం పట్టించుకోవట్లేదు. పరిశోధన వైపు వెళ్తున్నాం, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇంట్రెస్ట్ని బట్టి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత ఎంటర్ప్రెన్యూర్గా మారుదామని ప్లాన్ చేసుకుంటున్నాను. పౌల్ట్రీ ఫార్మ్స్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో మాస్టర్ డిగ్రీ చేశాను. యాక్చువల్లీ ఐసీఆర్లో ఎగ్జామ్ రాసినప్పుడు నాకు వేరే స్టేట్ అవ్వడం వల్ల నాకు తెలంగాణలో సీట్ అలాట్ చేశారు. నేను మాస్టర్ డిగ్రీ విత్ ఇన్ 2 ఇయర్స్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్లో పశుసంవర్ధక శాఖలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్గా మార్కాపురం డివిజన్లో వర్క్ చేస్తున్నాను. మీన్వెల్గా ఈ రోజు కాన్వకేషన్ ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక 2 ఇయర్స్ కష్టపడిన దానికి ఈ రోజు ఫలితం దగ్గర అనిపిస్తుంది. నెక్స్ట్ రీసెర్చ్ వైపుకు వెళ్ళాలని ఆలోచన అయితే ఉంది. పీజీలో వర్క్ కూడా రీసెర్చ్ సంబంధించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో పశువుల నుంచి సంక్రమించే వైరస్లు, ఇతర రోగాలను నిర్మూలించేందుకు కృషి చేస్తామని అంటున్నారు పట్టభద్రులు. అదేవిధంగా యాంటీబయోటిక్ అవశేషాల ప్రభావం మనుషులపై చూపకుండా పరిశోధనలు చేయాలన్నది తమ లక్ష్యమని చెబుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. పబ్లిక్ హెల్త్ పీజీ చేస్తున్నా, యానిమల్స్ నుండి హ్యూమన్స్కి డిసీజ్ రాకుండా దానిపైన రీసెర్చ్ చేయడం. అంటే వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ఇంకా మెయిన్గా యానిమల్స్ మెయిన్ రీజన్ అవుతున్నాయి హ్యూమన్స్కి డిసీజ్ రావడానికి. సో ఎక్కువ రీసెర్చ్ యానిమల్స్ మీద పెట్టి హ్యూమన్స్కి రాకుండా లాస్ట్కి హ్యూమన్స్ని సేఫ్ సైడ్ చేయడానికి. ఇంకోటి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతున్నారు, సో మిల్క్ ఎక్కువ తాగుతున్నాం, ఆ రెసిడ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో అది హ్యూమన్ హెల్త్ని ఇంకా ఖరాబ్ చేస్తుంది. సో ఫస్ట్ యాంటీబయాటిక్ రెసిడ్యూస్ పైన వర్క్ చేయాలి. పౌల్ట్రీ ఫుల్ పెరుగుతుంది, వాటిపైన కూడా ఫుల్ వాడుతున్నారు. సో వాటిలో దాంట్లో కూడా చేయడానికి హ్యాపీగా ఫీల్ అయ్యాను. 5 ఇయర్స్ కష్టపడి చదివినందుకు పశువులకు సేవ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు పీజీ చేస్తున్నాను నేను జెనెటిక్స్లో. జెనెటిక్స్లో నేను పౌల్ట్రీ బర్డ్స్ పైన చేస్తున్నాను, గ్రామప్రియ మెయిల్ లైన్స్ పైన. అదే కంటిన్యూ అంటే మేము ఇంప్రూవ్ చేయడానికే ట్రై చేస్తున్నాం. ఎగ్ ప్రొడక్షన్, మిల్క్ ప్రొడక్షన్, ఇవన్నీ యానిమల్స్ని డిసీజ్ నుండి దూరంగా పెట్టడము, శానిటేషన్, ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికే ట్రై చేస్తున్నాము. మేము నేర్చుకున్నదంతా పశువులకు సేవ చేయడానికి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విస్తరణ సేవలు అందకపోవడంతో జీవాలు, పశువులు మృత్యువాత పడుతుండగా రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. ఈ క్రమంలో రైతుకు లాభసాటి ఆదాయం దక్కే విధంగా పశు సంరక్షణలో పాటించే యాజమాన్య పద్ధతులపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామంటున్నారు యువ పశు వైద్యులు. బేసికల్గా చాలా వరకు చూస్తే ఫార్మర్స్ అందరికీ మేజర్గా యానిమల్స్తోనే వాళ్ళకి ఆదాయం చాలా మందికి, లైక్ గోట్స్ కానీ బఫెలోస్ కానీ. సో వాళ్ళకి ఇప్పుడు వెటర్నరీ జాబ్స్ కానీ, ఇప్పుడు వచ్చిన విఎస్ వాళ్ళకి కానీ కూడా పాల ఉత్పత్తి పెంచడం ఎలానో అట్లా వాళ్ళకి కొన్ని కొన్ని సలహాలు ఇవ్వడం వల్ల, ఏ ఫోటో పెట్టడం వల్ల ఎలా అవుతుందో అలా చెప్పడం వల్ల వాళ్ళకి కొంచెం అవగాహన, ఇంకా ఉన్న అవగాహన కంటే ఇంకా ఎక్కువ పెంచి, ఐ మీన్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో, నేనైనా పర్లేదు, నా ఫ్రెండ్స్ అయినా పర్లేదు, ఎవరిదైనా కూడా ఒకటే ఆకాంక్ష, యానిమల్స్ యొక్కని ఎలా ఉంచుకోవాలి, వాడికి ఫుడ్ కానీ వాటికి వాటరింగ్ ఏ పద్ధతిలో ఇవ్వాలి, అయితే పాల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, ఇంకా అది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. యానిమల్స్ డిసీజ్ ఇప్పుడు మధ్య వస్తున్నాయి, సో వాటిని రాకుండా వాళ్ళు ముందే టీకాలు ఎప్పుడెప్పుడు ఇప్పించుకోవాలి, డివార్మింగ్ నట్ట మంది ఇప్పించుకుంటే సో బెటర్గా, అంటే కొంచెం బాగుండడానికి కారణంగా నేను ఒక లీనా అయితే మాత్రం ఈ విధంగా చూసుకుంటాను. ఇప్పుడు చాలా మంది పొలాలు ఉంటాయి, దాంతోపాటు వాళ్ళకి యానిమల్స్ ఉన్నాయనుకోండి, పాల ఉత్పత్తి ద్వారా కూడా వాళ్ళకి కొంచెం లాభం వస్తుంది, మరీ అంత ఆపడినా కూడా లాభం అయితే కొంచెం వస్తుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ, పాడి గేదెలు,
చేప పిల్లల పంపిణీ చేస్తున్న ఆ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పశు వైద్యులు, సహాయకుల నియామకాలు చేపట్టడంలో మాత్రం ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపడం లేదంటున్నారు పట్టభద్రులు. 2016 నుంచి కొత్త పోస్టుల సృష్టి, నియామకాలు లేక నిరుద్యోగం తాండవిస్తోందని, తక్షణమే పశు వైద్య పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 2016లో అప్పుడు మేము బయటకు రాగానే ఇమీడియట్ గా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ 2013లో జరిగిన రిక్రూట్మెంట్ లో మిగిలిపోయిన బ్యాక్లో పోస్ట్ ఉంటాయండి, అవే వేశారు. అంటే కొత్త పోస్ట్ క్రియేట్ చేసింది ఏం లేదు. సో అలా చేయడం వల్ల రోస్టర్ పాయింట్లలో ఎవరు ఫిట్ కాలేదు. 250 పోస్టులు వేసినప్పటికీ ఓన్లీ 150 మంది రిక్రూట్ అయ్యారు. ఎందుకంటే అందరు రోస్టర్ ఫిట్ కారు, ఎందుకంటే బ్యాక్లో పోస్టులు కాబట్టి. సో మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ రాలేదు కాంట్రాక్ట్ అని అవి. ఎందుకంటే నీడ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు షీ ప్రోగ్రామ్ జరిగింది, ఇప్పుడు FMD వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది. దాదాపు 2013 తర్వాత 2014, 2015, 2016, ఇప్పుడు 2019 వరకు బయటకు వచ్చిన స్టూడెంట్స్ అందరూ బయటనే ఉన్నారు. అందరూ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్. బయటకేమో మాకు ఉద్యోగాలు ఏవో వస్తున్నాయి లేకుంటే అవసరం ఉందని చెప్పుకోవడం తప్ప ఇప్పటి వరకు సరైన రిక్రూట్మెంట్ ఎప్పుడు జరగలేదు. తెలంగాణ రాకముందు అప్పుడు జరిగిన రిక్రూట్మెంట్ తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సరైన రిక్రూట్మెంట్ ఇప్పటివరకు జరగలేదు. పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని అయిపోతున్నాయి కానీ మాకు ఎలాంటి రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఇటు కాలేజ్ తరఫున యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ఏది జరగట్లేదు, అటు డిపార్ట్మెంట్ లో జరగట్లేదు. అందరూ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం. ఇప్పటికే 4 బ్యాచ్లు అవుట్కమ్ వచ్చేసినాయి. ఒక్కరికి జాబులు రావాలి, అందరూ అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోతున్నాం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, చాలా తక్కువ స్కోప్ ఉంది. ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. సో గవర్నమెంట్ దీన్ని కొంచెం దృష్టిలో తీసుకుని మాకు జాబ్ చేయాలని మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. ప్రైవేట్ ప్రాక్టీస్ ఎక్కడ చేసుకోవచ్చు? ఓన్లీ హైదరాబాద్ లాంటి సిటీస్ లో చేసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ అన్ని సాచురేట్ అయిపోయినాయి. సో దేర్ ఇస్ నో వేకెన్సీ ఫర్ దట్ ప్రైవేట్ జాబ్. విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో చాలా షీప్ డిస్ట్రిబ్యూషన్ అయింది. ఇప్పుడు FMD వ్యాక్సినేషన్ ఉంది, వాళ్ళకి ఎవరు ట్రీట్ చేయాలి? వాళ్ళకి ఓన్లీ వెటనరీ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు వాళ్ళకి ట్రీట్ చేస్తున్నారు. డాక్టరా మహిళలు చేస్తున్నారు, వాళ్ళతో ఏం ట్రీట్మెంట్ అవుతుంది? మేము డిగ్రీలు చేసి ఏం లాభం వాళ్ళందరూ ట్రీట్మెంట్ చేస్తుంటే? నా పీజీ కూడా అయిపోయింది ఇప్పుడు, అయినా నేను నిరుద్యోగనే మిగిలిపోతా అని అనిపిస్తున్నా. ఎందుకంటే ఎలాంటి రిక్రూట్మెంట్ లేదు తెలంగాణలో. పశు వైద్యులు, సహాయకుల నియామకాలు ప్రభుత్వం సూచించినట్లు TSPSC కాకుండా డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని పట్టభద్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాకముందు వరకు మా భవిష్యత్తులు కానీ మా డిపార్ట్మెంట్ వరకు చాలా బాగుండేది. తెలంగాణకి అయితే ఎప్పుడైతే ఏర్పడిందో ఈ డిపార్ట్మెంట్ సెలక్షన్ అనే కమిటీని తీసేసి TSPSC ద్వారా నింపాలని చెప్పేసి చేసారు. ఇదే ప్రాసెస్ ని సేమ్ MBBS వాళ్ళకు కూడా చేశారండి. కానీ MBBS వాళ్ళకు తర్వాత TSPSC నుండి ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళకు DSC ని చేశారు. సో మా దగ్గర TSPSC పెట్టేసి వాళ్ళు ఎప్పుడు రిక్రూట్ చేస్తారో తెలియదు. బేసిక్ గా మనం ఈ లైఫ్ స్టాక్ సెన్సెస్ 2019 సెన్సెస్ చూసుకుంటే పాపులేషన్ వచ్చేసి విపరీతంగా పెరిగింది. అంటే జనాల్లో కూడా షీప్ స్కీమ్ కావచ్చు, మిల్క్ యానిమల్స్ కావచ్చు, అంటే అన్ఎంప్లాయిడ్ ఉన్న యంగ్ జనరేషన్ అదర్ దెన్ నాన్ వెటనేరియన్స్ వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ గా ఓన్ గా డైరీ ఫార్మ్స్ ఎస్టాబ్లిష్ చేయడం, షీప్ ఫార్మ్స్ కానీ డైరీ ఫార్మ్స్ కానీ అలాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేసేసి వెటనరీని వాళ్ళు ముందు తీసుకొస్తున్నా కానీ గవర్నమెంట్ సైడ్ నుండి యాజ్ వెటనేరియన్ గా సర్వీస్ అవైలబిలిటీ లేదు. రిజిస్టర్డ్ వెటనేరియన్ యొక్క నీడ్ ఫార్మర్స్ కి చాలా ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది. సో దానికి ప్రైవేట్ ప్రాక్టీషనర్ గా నేను ఒక విలేజ్ కి వెళ్ళేసి నా సర్వీస్ ని అందియలేను. అదే గవర్నమెంట్ దీన్ని అడుగు ముందు తీసుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టయితే అలాగే విధంగా మన లైఫ్ స్టాక్ ని కాపాడుకుంటుంది. ఎంప్లాయ్మెంట్ లేక ఏం లేక ఈ రోజు మేము సెల్ఫీలు దిగేసి ఫొటోస్ దిగేసి హ్యాపీగా స్టాటస్ లో పెట్టేసుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా నెక్స్ట్ ఏంటిది మా భవిష్యత్తు అనేది ఒకనొక రోజు సందర్భాల్లో నిద్ర కూడా పట్టింది సందర్భం. రైతులు ఉత్సాహంగా తమ పనులు చేసుకుంటూ ఆ పనులకు అనుగుణంగా అనుబంధంగా పాడి పరిశ్రమను తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో గొర్రెల అభివృద్ధి పథకాన్ని కూడా తీసుకుంటున్నారు. కాబట్టి వాటి బాగోగులు చూసుకోవాలనుకుంటే ఈ పట్టభద్రులు మన రాష్ట్రానికి చాలా అవసరం. మనకు నేషనల్ కమిషనర్ అండ్ అగ్రికల్చర్ వారి రికమెండేషన్ చూసుకుంటే ప్రతి 5,000 పశువులకి ఒక పశువైద్య పట్టభద్రుడు ఉండాలి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పశువుల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు లేరు. ఈ పట్టభద్రులు మన రైతులతో మమేకమై మన తెలంగాణలో ఉన్నటువంటి పశు సంపదను అభివృద్ధి చేయడానికి మా పట్టభద్రులు ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే అవసరమని అనుకుంటుందో దానికి అనుగుణంగా వాళ్ళు ప్రణాళికలు చేసుకుని దాన్ని TSPSC ద్వారా చేయడమా లేదా డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా చేయడం అనేటువంటిది చేసుకుంటుంది. కానీ విద్యార్థి లోకం మాత్రం ఏదైతే మెడికల్ సిస్టమ్ లో DSC సెలక్షన్ ఉందో ఆ సిస్టమ్ కావాలని కోరుకుంటుంది. మా విద్యార్థులు ఏదైతే కాంపిటేటివ్ కావాలనుకుంటున్నారో వాళ్లకు మిగతా విభాగాల నుంచి కాంపిటీషన్ ఏమీ ఉండదు. కేవలం ఈ BVSC వెటనరీ చదివిన వాళ్ళు మాత్రమే ఆ ఉద్యోగాలకి అర్హులు. కాబట్టి విద్యార్థి లోకం కోరుకున్నటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. పశు గణనకు అనుగుణంగా పశు సంవర్ధక శాఖలో ఖాళీల భర్తీపై సర్కారు ప్రత్యేక దృష్టి సారిస్తే మూగజీవాలకు మేలైన వైద్యం అందుతుంది, తద్వారా రైతులకు ఆదాయం దక్కుతుందంటున్నారు పశు వైద్య పట్టభద్రులు.